సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రాఘవులు, ఏపీ టీఎస్సీఎఫ్ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎస్ జిల్లా అధ్యక్షులు సమీర్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సిపిఎస్ విధానం అమలులోకి వచ్చింది. నాటి నుంచి ప్రభుత్వాలు మారినా సిపిఎస్ విధానంలో ఎటువంటి మార్పు కలగలేదని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ వారం గడిచి 2.5 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ సిపిఎస్ విధానం రద్దు విషయం నేటికీ పరిష్కరించలేదని అన్నారు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి నేడు సిపిఎస్లో తన వైఖరిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. సిపిఎస్ మీద చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర క్యాప్టో తరఫున, ఏపీ సిపిఎస్ ఉద్యోగ సంఘం తరఫున భారీగా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రి ఎన్నికల్లో 7 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు పూర్తయిన సిపిఎస్ ఉద్యోగస్తుల గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. కక్కర కమిటీ అని, మంత్రుల కమిటీ అని అనేక కమిటీలు వేసి కాలయాపన చేస్తూ సిపిఎస్ ఉద్యోగస్తులు అందరినీ కూడా మనోవేదనకు గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కోరేది ఒకటే, వెంటనే సిపిఎస్ను రద్దు చేసి వాళ్ళకు ఓల్డ్ సిపిఎస్ను రద్దు చేసి వాళ్ళకు ఓపీఎస్ను మంజూరు చేయాలని ప్యాప్లో తరఫున, సిపిఎస్ ఉద్యోగుల తరఫున గట్టిగా కోరుతున్నాం సార్. ధన్యవాదాలు. ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని, ఈ సెప్టెంబర్ 1వ తేదీ అనేది మాకు బ్లాక్ డే. ఎందుకంటే అంటే 1/9/2004 ఈ సిపిఎస్ విధానం తీసుకొచ్చారు. ఈ విధానం వల్ల చాలా కష్టాలైతే ఉన్నాము. దానికోసము మేము ప్రతిసారి దీనిపైన పోరాటం చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము ఐక్య ఉద్యమాల పేరుతో పెద్ద ఎత్తున నినాదిస్తున్నాము. గతంలో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర స్టార్ట్ అయిన ఇడుపులపాయలో నేను అధికారంలో వచ్చిన 6 నెలల లోపల సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన ప్రతి జిల్లాలో వెళ్ళేటప్పుడు మా సిపిఎస్ సోదరులు అందరూ కూడా ఆయన వెళ్ళి కలవడం జరిగింది. అందులో ఆయన మా బాధలు కష్టాలు అన్నీ విని ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభలో నేను అధికారంలో వచ్చిన 1 వారం లోపల సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్నాడు. కానీ ఇప్పటికీ 120 వారాలు గడిచిపోయినాయి. కాబట్టి మీరు సత్వరం సిపిఎస్ రద్దుపై తక్షణంగా నిర్ణయం తీసుకొని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతున్నాము. లేకపోతే ఈ సందర్భంలో ఈరోజు చేసిన కార్యక్రమం కన్నా మేము రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేసి తెలియజేస్తున్నాము.